Audio Jungle. Audio Jungle. ప్రకాశం జిల్లా మర్కాపురంలో ప్రారంభమైన ఫ్లెక్సీల రగడ మార్కాపురం పట్టణంలోని మూడు ప్రధాన సెంటర్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ను కించపరిచేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో జనసేన పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించాలని, జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మార్కాపురం పట్టణం పోలీస్ స్టేషన్లో స్థానిక సిఐ భీమా నాయక్, ఎస్ఐ శివకుమార్లకు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు సయ్యద్ సాదిక్, ఎన్వి సురేష్ బాబు, జనసేన పార్టీ నాయకులు పేరూరి రమేష్, బెల్లంకొండ రామకృష్ణ, మార్కెట్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రశాంతంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని అలజడులు సృష్టించి ప్రతిపక్ష పార్టీ నాయకులను అగౌరవపరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వ్యంగ్యంగా ఫ్లెక్సీలు వేసి మా యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన చర్యల మీద వారి మీద కంప్లైంట్ ఇవ్వడానికి, తక్షణమే ఆ యొక్క ఫ్లెక్సీలను తొలగించమని చెప్పడానికి మార్కాపురం పట్టణం నందు మార్కాపురం పోలీస్ స్టేషన్కి వచ్చి మార్కాపురం సీఎం గారికి మరియు ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఇలాంటి ప్రశాంత వాతావరణం ఉన్న ఈ రాష్ట్రంలో అందరూ అన్నదమ్ముల్లాగా స్నేహభావంతో మెలుగుతున్న ఈ రాష్ట్రంలో మరి అధికారంలో రావడానికి దురుబుద్ధి పుట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యంగ్యమైన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వారి యొక్క శ్రేణులకు హుకుం జారీ చేసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ యొక్క ఫ్లెక్సీలు ఏర్పాటు చేయండి, మనం ఎలా రేపు అధికారంలో రాలేకపోతున్నామో, కాబట్టి మనమందరం ఏదో ఒక రకమైన వాతావరణాన్ని చెడగొట్టి స్నేహభావంగా నడుస్తున్న ప్రజల మధ్య లేనిపోని గొడవలు సృష్టించి మనం మన పాపాన్ని గడుపుకోవాలి, ఏదో ఒక రూపంలో మనం అడ్డదారిలో అధికారంలో రావాలనే దురుబుద్ధితో సైకో జగన్ గారు మరి ఇలాంటి పనులు చేయడము సమంజసం కాదని జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా ఉన్న ఈ యొక్క ఫ్లెక్సీని వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫ్లెక్సీలను తొలగించకపోతే ఖచ్చితంగా జనసేన పార్టీ శ్రేణుల నుండి మీరు ఎదుర్కోబోయే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాము. సైకోతనానికి ఒక హద్దు ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని హద్దులు దాటేసి మరి ఈరోజు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అని తెలియజేసుకుంటూ ప్రజలకు మీరు అందరూ గమనించాలి, రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారు మంచి పనులు చేసి మేము ఈ మంచి పనులు చేశామని ఎవరైనా ఫ్లెక్సీలు కట్టుకొని ప్రజలకు తెలియజేసుకునే పరిస్థితిని చూస్తాము, కానీ ఏమి చేయలేని ఏమి చేయని ఈ ముఖ్యమంత్రి అలజడులు సృష్టించి అధికారంలో రావాలని అడ్డదారులు తొక్కుతున్నారని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాము. చెప్తున్నాము వైసీపీ వారికి ఇది చివరి అవకాశము. మరోసారి జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, జన శ్రేణుల జోలికి ఈ విధమైన చర్యలు, ఈ విధమైన కార్యక్రమాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా తగు గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ పోలీస్ వారికి కూడా విన్నపిస్తున్నాము. ఇలాంటి ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడానికి పూనుకుంటున్న వారి మీద వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఊర్దిల్లాలి.